నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి మేయర్ పోట్లూరి స్రవంతి తదితరులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తామని వారు కోరారు. ఆర్థిక శాస్త్రవేత్త మరియు 132వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా డాక్టర్ ఇంజనీరింగ్ విభాగం అందరూ అధికారులు సిబ్బంది కూడా నివాళులు అర్పించవలసిందిగా పౌరులమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా మా నగరపాలక స్టాఫ్తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ధర్మ నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలాగా మనమింత స్వేచ్ఛగా జీవించడానికి కానీ స్వతంత్రంగా బతకడానికి కానీ ఆయన చలవే అంటరాని వారి కోసం సమానత్వం కోసం అలుపులేని లాంటి పోరాటం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. యువత అందరికీ కూడా వారి గొప్పతనాన్ని తెలియచేయాల్సిన బాధ్యత మనందరి ముందు ఉంది, మనందరి మీద ఉంది. అదేవిధంగా ఇప్పుడు యువత ఏదైతే మార్గం ఎంచుకుంటున్నారో అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వేసినటువంటి మార్గం అయి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇలా మాలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకొని కానీ ఇలా నిలబడుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆయన పుణ్యమే అని మాత్రం నేను తెలియచేస్తున్నాను. ఈరోజు ఆయనకి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం నాకు చాలా ఆనందం. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలో అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్, విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.